అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన వైజాగ్ సిపి ఆఫీస్ నుంచి స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతోని, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం డీజీపీ గారితోని రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం. డీజీపీ ఆఫీస్లో 2 టైమ్స్, అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, అంటే ఎంతవరకు ఫండ్ ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకి అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ మీద కూడా, ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఎలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా, ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా అదర్ ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. బట్ అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న వినుకొండలో హత్య జరిగిన, లేకపోతే అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గాంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గాంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 ఇయర్స్లో జరగటం, మళ్ళా దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా, ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న, సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకుముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్ అన్నది, దీన్ని మళ్ళీ సపరేట్ చేసి యాజ్ అయితే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ డిస్ టాస్క్ ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి, రన్నింగ్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది, దీని అంతటినీ కూడా ఒకరోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజా ఎప్పుడైతే ఎక్కడైతే మనకి పట్టుకొని, అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పామో రేపు ఇచ్చేయాలన్నది కాకుండా దీన్ని ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని యాజ్ పాసిబుల్ వితిన్ 1 వీక్లో మీ అందరి ముందుకి కూడా తీసుకుని వస్తాం. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్లీ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్, ఒక ఫాస్ట్
మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు, ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది. అది వాటి మీద కంపల్సరీగా పోక్సో యాక్ట్ డెఫినెట్గా అంటే చాలామంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటి విషయాలు కానీ మ్యాక్సిమమ్ ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఉన్నాయి, ఈ టీజింగ్ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం. దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తాను. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ఉమెన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టిక్యులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని అంటే ఎక్కువగా గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లోకి అన్న వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్లన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీఎస్ ఇందాక డిఐజీ గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు, ఈ గాంజా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా గాంజా అరికట్టాలి, గాంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా ఆఫీషియల్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పనిచేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ వైజాగ్ మొత్తానికి ఈ జిల్లా మొత్తానికి నాకు తెలిసి 2 ఉన్నాయి డాగ్స్. ఎంతమేరకు వీళ్ళు పనిచేయగలరు, ఎంతమేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4,000 రూపీస్, లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయ అని చెప్పి ఇవిందో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా అది వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాడు ఎన్ని కేసులు ఉన్నాయి, వాడి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నెంబర్ నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానని కాదు, ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళేవి, వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో సిసి క్యామ్స్ ఉండేవి. ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక పనిచేస్తున్నారనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మీరు నమ్ముతారా మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 6,000 to 8,000 రూపీస్ ఇచ్చేవారు. నేను మళ్ళీ చెప్తాను పక్కన తెలంగాణలో 75,000 ఇస్తున్నారు. ఇందాకే నాకు పాపం అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరకు రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో చెల్లించలేదు.
ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను. ఆ లోన్ నేను 850 కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఎందుకు డైవర్ట్ అయ్యిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కామని చెప్పేసారు చాలా ఈజీగా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది, మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, అవతల ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర కాపలా కాయడం ఒకటే కాదు, మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ల మీద బురద చల్లేదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు. నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ, మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధం అంటున్నాను. మీరేదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకి ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికైనా చూస్తున్నారే తప్పించి, ఈరోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం, ఆ ప్రీవియస్ 5 సంవత్సరాల గురించి జరిగిందని మాట్లాడుకుందాం. యావరేజ్ని చూసుకుంటే ఈ 45 రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు. ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం, ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం. కాబట్టి మీ నేనేమంటానంటే డిపార్ట్మెంట్కి కూడా నేను అప్పీల్ పెడుతున్నా, పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా. ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం. దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది 1 లాక్ రూపీస్ ఇస్తున్నారు. అది చాలా తక్కువ, ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా 2 లక్షలు వస్తుంది జనరల్గా వెళ్తుంటాయి. సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి, ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి, అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా 4-5 ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు, ఆ ట్రాన్స్ఫర్స్ గురించి, అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్. మీరు నమ్ముతారు 2018లో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి, మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి, పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ కూడా లేదు. ఫర్దర్గా పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రెషర్కి ఈ షుగర్స్ అని బీపీస్ అని హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగెట్టించే పరిస్థితి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను, పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి. పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరరు. పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట, అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు. వాళ్ళతో మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని, అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ప్రజల భద్రత విషయంలోనే కానీ ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు అందరికీ కూడా సహకరించాలని, పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.